తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ భేటీ కానున్నారు. అధికారులు లేకుండా కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే సమావేశమవుతారని తెలుస్తోంది. ప్రగతి భవన్లో ఏకాంత మంతనాలు జరుపుతారని భావిస్తున్నారు. రాజకీయ అంశాలపైనే చర్చకొచ్చే అవకాశం ఉంది. దాదాపు 3.5 నెలల తరువాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటి వరకు 3 సార్లు సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కూడా ఉమ్మడిగా వెళ్లాలని అనుకున్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఉమ్మడిగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో గోదావరిలో ఏదో ఒక చోట నుండి నీటిని కృష్ణానదికి తరలించాలని భావించారు. దీనిపై అధ్యయనం చేయాలని 2 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పోలవరం నుంచి శ్రీశైలంకు నీటిని తరలించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. లేదంటే దేవాదుల తుపాకుల గూడెంలో ఏదో ఒక చోట నుంచి శ్రీశైలానికి నీటిని తరలించాలని భావించారు. దీనికయ్యే ఖర్చును 2 రాష్ట్రాలు భరించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ బ్యారేజ్ నుంచి నీళ్లు తరలించడం అసాధ్యమని ఏపీలో విమర్శలు వ్యక్తం కావడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. దీని స్థానంలో పోలవరం నుంచి బనకచెర్లకు నీటిని తరలించేందుకు సొంతంగా ప్రణాళికలు చేపట్టాలని నిర్ణయించింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్లకు పెంచుతామని జగన్ ప్రకటించారు. ఇవన్నీ 2 రాష్ట్రాల మధ్య కాస్త దూరం పెంచాయి. కేంద్రంతో సంబంధాలపై కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. పార్లమెంట్లో సీఏఏ చట్టానికి వైసీపీ మద్దతు తెలపగా టీఆర్ఎస్ వ్యతిరేకించింది. విభజనకు సంబంధించిన అంశాల్లో 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధర్మాధికారి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే దీన్ని ఏపీ సర్కార్ అంగీకరించడం లేదు. దీంతో ధర్మాధికారి నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ నుంచి రిలీవ్ అయిన 613 మంది ఉద్యోగులను ఏపీ సర్కార్ చేర్చుకోవడం లేదు. ఆర్టీసీ సమ్మె సమయంలోనూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఇబ్బంది కలిగించాయి. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. ఆయన అన్నందుకైనా చేసి తీరుతామని, చేసి చూపిస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఏపీ తీసుకున్న నిర్ణయం కూడా తెలంగాణకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఒక రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు మరొక రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారాయని ఇద్దరు ముఖ్యమంత్రులు అంటిముట్టినట్లు వ్యవహరించారు. 9వ షెడ్యూల్ సంస్థల విభజనలో కూడా 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు క్షీణించాయన్న ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ జగన్ ఎందుకు అకస్మాత్తుగా సమావేశమవుతున్నారు, ఎజెండా ఏంటి అన్నది అసలు బయటకు రానివ్వడం లేదు. అయితే కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఈ భేటీ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాల మేరకు తిరుమల వెళ్లిన కేటీఆర్ సీఎం జగన్ కు సన్నిహితుడైన మిథున్ రెడ్డితో సమావేశమయ్యారని అంటున్నారు. ఆ భేటీలోనే జగన్ కేసీఆర్ మీటింగ్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం చర్చించబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. అధికారులు లేకుండానే ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ భేటీలో రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఉండే అవకాశముంది. జాతీయ రాజకీయాలతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఎన్ఆర్సీ తీసుకొస్తే ఏం చేయాలనే దానిపై కూడా చర్చించే అవకాశముంది. అయితే కేసుల భయంతో కేంద్రంలో పోరాడేందుకు జగన్ భయపడుతున్నారని, దీంతో ఎన్ఆర్సీపై కేంద్రాన్ని వ్యతిరేకించే సాహసం ఆయన చేయకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ జగన్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవచ్చని అంటున్నారు. అయితే ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు ముఖ్యమంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక వీటితో పాటు 2 రాష్ట్రాల్లో పరిస్థితులపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఏపీలో 3 రాజధానుల అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు.